తర్వాత మ్యాడ్ సినిమా చూసింది ఎవరు, ఎంతమంది చూశారు? వెరీ గుడ్. అమ్మాయి ఒక ప్రశ్న ఉంది, ఎంతమంది సినిమా చూశారు? మీ అందరిని మెచ్చుకుంటా, ఎందుకంటే ఓకే దింపండి. ఆ సినిమా మ్యాడ్ సినిమా మెయిన్ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి 100 రూపాయలు నేను గిఫ్ట్ ఇస్తా. మ్యాడ్ సినిమా మెయిన్ ఉద్దేశం ఏంటి? లేదు రివార్డ్ లేదు లేదు. దానికి ఒక టెక్నికల్ వర్డ్ ఉంది, తొందరగా. మీరందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ AI, అవునా? లాస్ట్లో డైరెక్టర్ చెప్తాడు ఏంట్రా అంటే, అమ్మాయి మాట్లాడినట్టుగా అబ్బాయి మాట్లాడి సొంత ఫ్రెండ్ని మోసం చేస్తాడు, అదేనా? ఓకే ఒప్పుకుంటారా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయొద్దు. ప్రతి సినిమాలో మనకు ఒక మెసేజ్ ఉంటుంది, అది మీరు గ్రహించాలి. సినిమాలు చూడండి బాబు, ఒకేసారి 3 గంటల సినిమా చూడబాకండి, ఒక అరగంట ఇవాళ చూడండి. ఎందుకంటే సినిమా మందే కదా, మొబైల్ మందే కదా, రేపు ఒక అరగంట చూడండి. అమ్మా నాన్నలతో మాట్లాడండి, అర్థమైందా? నిన్న ఒక రౌడీ షీటర్తో నేను మాట్లాడుతున్నా, నాకు చాలా మంచి అనుభవం వచ్చింది. నువ్వేం చేస్తావు బాబు అంటే, నేనేం చేయను అన్నాడు. మరి ఎట్లా రా అన్న? అమ్మ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేసి అమ్మకు కావలసిన అన్నము కూర వండి పెడతానండి అన్నాడు. అమ్మ నెంబర్ ఇయ్యమన్నా, వెంటనే అమ్మకు కొట్టా. అమ్మ అంటే, సార్ సార్ మావాడు వచ్చాడు సార్ అన్నదామా? అది కాదమ్మా, అది కాదమ్మా, మీ వాడు ఏం చేస్తుంటాడు అన్న? అంటే ఖాళీగా ఉంటాడు సార్. అది ఓకే అమ్మా, ఇంకా ఏం చేస్తాడు అన్న? అంటే ఇంట్లో ఉండి నేను వచ్చేసరికి నా కోసం అన్నము కూర వండి ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో ఉంటాడండి అన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాడెవరు? రౌడీ షీటర్. వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ ఇతర తమ్ముళ్ళకి, చిన్న చెల్లికి, వాళ్ళకి అన్నం వండి పెడుతున్నాడు. వాళ్ళ అమ్మ జాబ్ చేస్తుంది, రైల్వే జాబ్ చేస్తుంది, అర్థమైందా? ఒక రౌడీకే ఒక తల్లి మీద అంత ప్రేమ, అంత అనురాగం ఉంటే ఇంత బాగా చదువుకుంటున్నటువంటి మనం ఈ పిచ్చిలో పడి అమ్మని నాన్నని వదిలేసి మన పిచ్చితనంతో హోంవర్కులు చేయకుండా, టీచర్ గారి మాటలు వినకుండా, హెచ్ఎం గారి మాటలు వినకుండా ఫెయిల్ అయిపోతా, మళ్ళీ వాళ్ళు ఏదో రీటెస్టులు పెట్టేసి మళ్ళీ ఓ వెనకబడి మన వెనకబడి చదవాల్సిన అవసరం ఉందా? మనకి తెలివి లేదా? ఉందా? ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, అన్నీ చెప్పేస్తున్నాడు వాడు. నేను ఆడ ఉంటే ఆ తెలివి పుస్తకాల మీద పెట్టండి, మీ హోంవర్కుల మీద పెట్టండి, మంచి మార్కులు సంపాదించండి. దేవుడు ఇచ్చాడు కదా జ్ఞానం, ఈ వాడి మీద లేకపోతే ఈ అమ్మాయి మీద లేకపోతే ఆ అమ్మాయి మీద లేకపోతే ఆ అబ్బాయి మీద సోషల్ మీడియాలో పెట్టడం మన తెలీదా? అయ్యానా మన తెలీదా? అట్లు చదువుకొని ఇంత జ్ఞానం ఉండి ఇంత మంచి మంచి స్కూల్లో ఇంత మంచి మంచి టీచర్ల మధ్య మనం చదువుకుంటూ ఇంత తెలివి ఆర్జిస్తూ మన తెలివితేటలన్నింటినీ కూడా ఇట్లాంటి యాప్స్ మీదను, పోస్టింగ్ల మీద పెట్టాలా మనం? అవసరమా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఓకే, అందరు మంచిగా ఉండండి. మీ ఫ్రెండ్స్ని ఎవరిని అబ్యూజ్ చేయొద్దు, తల్లిదండ్రుల మాట వినండి, చక్కగా పరీక్షలు రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పంపించండి. మా ఏసీపీ గారు వచ్చారు, మా ఇద్దరు సీఐలు వచ్చారు, మంచి చేయమన్నారు, మన టీచర్స్ మాట వినమన్నారు, తల్లిదండ్రుల మాట వినమన్నారు. మన తెలివితేటల్ని ఈ పోస్టింగ్ల మీద, ఈ చెత్త వ్యవహారాల మీద పెట్టకుండా చదువు మీద పెట్టమన్నారు. అవసరం కొద్దిగా ఆ బాబు చెప్పినట్టుగా ఏం పరం మన పేరు, అడిక్ట్ కాకుండా ఏదో సినిమా చూడండి, ఆపేయండి. ఇంకా మీ సొంతగా అమ్మ నాన్నలు చెప్పకూడదు, అర్థమైందా? మీరందరూ హై స్కూల్ స్టూడెంట్స్ కదా, అలాగే మెసేజ్ స్కూల్ మొత్తం పాస్ చేయాలి మీరు. ఓకేనా? గుడ్, థ్యాంక్ యూ.